కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. నిందాపూర్వకమైనటువంటి అంటే దుర్దేశంతో నిందలు ఆపాదిస్తాం అనేది మీకు పరిపాటి అయిపోయింది, మీకు అలవాటు అయిపోయింది. దాని నుంచి రాజకీయాలు ఎత్తుకోవడం కూడా మీ పెట్టుబడి అయిపోయింది. ఇటువంటి తప్పుడు మాటలు కట్టిపెట్టి నిజంగా మీ ఊరి మీద ప్రేమ ఉంటే రండి, కూర్చోండి, ముడాలు వీసితో కూర్చోండి. మీరు పొరకళ్ళారాయణ గారు ఈ రెండు మూడు ఊళ్ళు ఇండస్ట్రీలు పెట్టేమని చెప్పండి. ఒక 2000 ఎకరాలు, 3000 ఎకరాలు, 4000 ఎకరాలు పెట్టేమో కాగితం ఉండే ఉన్నారు. ఎక్కడ గ్రీన్ బెల్ట్ పెట్టాలో పెట్టేసేయండి. ఇక అక్కడ వ్యవసాయం తప్పితే ఇంకేమి చేయడానికి అవకాశం లేకుండా ఎక్కడ గ్రీన్ పెట్టాలి పెట్టాలి చెప్పండి. మీరు ఎప్పుడు కూడా పేరు నాయనగారు ఒకటి చెప్తాడు, మొన్న ఆలోచన ఉంటే పోర్టు నిర్మాణం ద్వారా ఆ ఫలాలు బందర్లో ఉన్నటువంటి ప్రజలకు ముందు అందాలి. ప్రత్యక్షంగా కానీ పోలవలసింది కానీ దానికోసం చెప్పనే ఈ రకమైనటువంటి ఫ్రెండ్లీ మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. మీ ఇష్టం, నేను ఛాలెంజ్ చేస్తాను వారు. ఇందులో ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి పలానా ఉంది ఎత్తుగడగా పెట్టారు. ఇటువంటి ఏమన్నా ఒక మాట చెప్పి మీ ఇష్టం, ఎటువంటి దానికైనా నేను తలపడానికి సిద్ధంగా ఉన్నాను. రాజకీయాల కోసం ఇంత అసహ్యంగా మాట్లాడు. రత్నం స్కూల్ మూసేశారని మీకు తెలియదా? రత్నం స్కూల్ నడుస్తుందా? ఇంకా దాన్ని స్కూల్గా ఉంచడం అంటే ఉంచాలి అని మీరు కోరుకోవడం ఏంటి అర్థం? ఎవరిని ఇబ్బంది పెడదామని? అది దళితుల స్థలం కాబట్టి వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి వాళ్ళు నేర్పించాలి. దానిలో మాకు బురద అయ్యారు మన మీద. ఆఖరికి కొల్లు రవీంద్ర గారు మీ స్థలం, మీ మాంగారు ద్వారా మీకు సంక్రమించిన స్థలం గ్రీన్ బెల్ట్ లో ఉంటే దాన్ని కూడా మేమే తొలగించాం. నువ్వు అనాధరితుడిగా ముక్కలు అమ్ముకున్నారు వాళ్ళు లేఅవుట్ చేయకుండా మా చోరంలో. అది పెట్టాలి, ఇది నేను పెట్టాలంటే మంచి కెమికల్ ఇండస్ట్రీ పెట్టచ్చు అక్కడ నీ స్థలంలో. మీ పొలాలు పెట్టేవాళ్ళంగా తప్పుడు తనంగా అయితే ఇందులో ఏ రైతు నా కాళ్ళగాడికి వచ్చేటట్టు చెప్పాం. మీ ఇష్టం, విలేకరులు కూడా అడుగుతున్నాం, మీరు పరిశీలించండి. ఇందులో ఎవరొచ్చి మమ్మల్ని బతిమాలుకుంటానికి అవకాశం ఉంది చెప్పండి. టౌన్లో కానీ రూరల్లో కానీ మీ ఇష్టం. రూరల్ అంతా అన్ని గ్రామాలు రెసిడెన్షియల్ పెట్టాం. రెసిడెన్షియల్ తప్ప చెప్పండి, ఏ తప్పు రెసిడెన్షియల్ పెట్టా? రైతుకు లాభం కదా, ఇండస్ట్రీ పెట్టే తప్పు కదా, అంటే అది కష్టం కదా. కెమికల్ ఇండస్ట్రీ పెట్టే తప్పు కదా, ఫార్మా రంగం అని పెట్టే తప్పు కదా, గ్రీన్ జోన్ పెట్టే తప్పు కదా. ఇది ఫార్మర్ ఫ్రెండ్లీ మాస్టర్ ప్లాన్ ఇది. ఇది ప్రభుత్వం అదే ప్రోత్సహించే ప్రభుత్వం. పరిశ్రమ వస్తే రైతులకి, పరిశ్రమకి ప్రభుత్వ అధికారులు అనుసంధానం చేస్తారు. వాళ్ళకి నచ్చ రైతులకు నచ్చిన రేట్ ఇస్తే పరిశ్రమ వస్తుంది, కొనుక్కుంటాడు వెంటనే, కన్వర్షన్ జరుగుతుంది. ఏంటి మాకు అర్థం కాదు, తప్పు ఏంటి? ఏ తప్పు? పోయిన తప్పు కాదు. నేను కొనగల నారాయణ గారిని, కొల్లవేంద్ర గారిని నేను అడుగుతున్నా, 9వ తారీఖు రాకుండా కదా మీరు ఇవ్వండి. ఎక్కడ ఇండస్ట్రీ జోన్ పెడదాం? కొనగల నారాయణ గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఒక గుర్తు ఇవ్వండి. ఏ ప్రాంతంలో ఇండస్ట్రీ జోన్ పెడదాం? 10 ఏళ్ళు ఎంపీ చేశారు కదా, మీరు ఇవ్వండి. మేము తప్పు చేసాం, నువ్వు రైట్ చేయరా? 9వ తారీఖు దాకా టైం ఉంది కదా, ఎక్కడ పెట్టమంటాం? కరగ్రామంలో పరిశ్రమ మొత్తం కరగ్రామం కానీ, చిన్నకరగ్రామం కానీ, గోపాన్ పల్లి కానీ, మేకపాన్ పల్లిలో మొత్తం ఉందా ఇండస్ట్రీ జోన్ పెట్టమంటావా? మీరు అడిగేదే మంగిలిపూడి, శ్రీవేళపాలెం, తౌసుపూడి మొత్తం ఏమైనా ఇండస్ట్రీ జోన్ పెట్టమంటావా? మొత్తం పొలాలని కొన్ని మీదిలాగా బుద్ధాలపాలెం, వడపోతపాలెం మొత్తం అంతా కూడా ఇండస్ట్రీ జోన్ పెట్టేద్దాం. అది సేపల దాకా మీరు పెట్టే ప్రభుత్వ భూమి ఎక్కడైతే అక్కడ మాత్రమే. రెండవది
యూనివర్సిటీ దగ్గర మన యూనివర్సిటీ చుట్టూ కమర్షియల్ యాక్టివిటీ రాదా? యూనివర్సిటీ ఆనుకుని అదే వస్తే వాటి సవరణ కోసం ఎవరు సవరణ ఎందుకు వస్తారు? కమర్షియల్ కమర్షియలే, ఎగ్జిస్టింగ్ కమర్షియల్ కమర్షియలే కదా. ఆయనకి ఐదేళ్ళు మంత్రిగా ఉన్న మంత్రి దిగిన చట్టాలు రూల్స్ అవగాహన చేసుకోకపోవటం అనేది బాధంతా వచ్చింది మన శ్రీకాకు. ఇప్పుడు మనకి బందర్లో గాంధీనగర్ రక్షించాలండి, ఆ మెయిన్ రోడ్ మీద ఇంటి ఇల్లుని షాపింగ్ కాంప్లెక్స్ గా మారుస్తాడు, అది కమర్షియల్ అవుతా అవుతా? దాని కమర్షియల్ కొత్త జోన్ పెట్టాలి. జిల్లా కూడా సెంటర్ లో కొట్లన్నీ కూడా ఇద్దరు ఇల్లే కదా, ఇవాళ కొట్లేనీ కదా. దానికి ఏమన్నా ఎవరన్నా ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళన్నా మెయిన్ రోడ్లో ఏమన్నా కొట్లు కట్టి కొద్ది గారి దగ్గరికి వెళ్ళాలన్నా డబ్బులు కట్టి మార్చుకుని కొట్లు కట్టుకున్నారా? ఆయన అమ్మ ఐదేళ్ళు ఆటోమేటిక్ గా కమర్షియల్ అయిపోతుంది. ఒక రెసిడెన్షియల్ యాక్టివిటీ జరిగే బిల్డింగ్ లో కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అయితే దీవుంటుంది కమర్షియల్. అవగాహన నేర్చుకోరు. దూర విద్యలో చదివితే ఇట్లాగే ఉంటాయి, దూర విద్య క్లాస్కి వెళ్ళకుండా చదువు సుదూరం అయిపోతారు. ఇంటర్మీడియట్ దూర విద్య, డిగ్రీ దూర విద్య, లా దూర విద్య, ఆ సర్టిఫికెట్లు కనపడం దూర విద్యలు చదవకూడదు. అందుకే ఇళ్ళ మంచి ఇళ్ళుంటే ఇళ్ళ మంచి రోడ్లు ఉన్నాయి గతంలో, అవన్నీ కూడా ప్రజల యొక్క సౌకర్యార్థం. ఇప్పుడు ఇల్లు పడగొట్టేమైనా ఇల్లు పడగొట్టి ప్రభుత్వం నేల కొని రోడ్లు ఏమైనా కాదు కదా, అవి సవరణలు చేశారు. 100కి 100% ప్రజలకు అత్యంత స్నేహపూర్వకమైనటువంటి మాస్టర్ ప్లాన్ ఇది. ఇప్పుడు సరే కులవేందర్ గారు చెప్పినట్టే ఫలితముల పాలన భారత సాగర్ని ఇండస్ట్రియల్ గా దూరంగా పెట్టారు, ఎక్కడా పెట్టదు అంటాడు. కొనకల నారాయణ గారు ఏమో తూర్పు పక్కన పెట్టాలి కదా అంటాడు, అంతే కదా ఆయన అన్నదా? తూర్పు పక్కన పెడితే ఆ ఊళ్ళో పెడితే మీ పొలాలన్నీ కూడా పరిశ్రమలకు పెట్టేశాడని చెప్పి నాణ్యం గెలుపాకి రాజకీయంగా బతకడానికి అవకాశం ఉంది. భారత సాగర్ పెట్టేవాళ్ళు అమ్మ నేను రావు బాబు, భారత సాగర్ పెట్టి చేశారు ఎవరికి ఇబ్బంది లేదు, భారత సాగర్ ఆపే ఇండస్ట్రీ అది సాల్ట్ ఫ్యాక్టరీ కదా. మీరు కావాలంటే ప్రభుత్వం అంతా భారత సాల్ట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమైనా పనులు చేస్తున్నారు చూసుకోండి. ఉప్పు పండించి అక్కడ మేము 5 సాల్ట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాము, 5 సాల్ట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాము అక్కడ అని ప్రభుత్వంతో ఒప్పందం. అది ఆల్రెడీ అది ఇండస్ట్రీ అక్కడది. పాపం ఇక్కడికి ఏం సొంత దొరక ఫలితం పని దాన్ని ఇండస్ట్రీ పెడతారు, ఇండస్ట్రీ సాల్ట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీగా ఏం పెడతారు? రెసిడెన్షియల్ ఏరియా పెడతారు, అది వ్యవసాయం పెడతారా? ఇది పరిశ్రమ, ప్రభుత్వంతో ఒప్పందం. మీ మాంగారు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నేర్చుకోండి పాత రోజుల్లో ఏం జరిగిందో. దాంట్లో ఒప్పందమే భారత సాల్ట్ ఒప్పందమే అది, ఉప్పు పండించి ఒక 2 తర్వాత 5 సాల్ట్ ఫ్యాక్టరీని అక్కడ నిర్మాణం చేసి మేము సాల్ట్ అమ్ముతాము అని చెప్పి ప్రజలకు అవసరమైన 5 సాల్ట్ అమ్ముతామని పరిశ్రమ ఒప్పందం. ఇండస్ట్రీ కదా అది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ కదా. అక్కడ భారత సాల్ట్ రెసిడెన్షియలా లేకపోతే కమర్షియలా ఏమని పెడతారు? భారత సాల్ట్ ఇండస్ట్రియల్ జోన్ కాకుండా ఏ సార్ ఏమని పెడతారు చెప్పండి? వ్యవసాయం పెట్టాలా? ఏదో పెట్టాలిగా, దానికి వ్యవసాయం పెట్టాలి. వ్యవసాయం కాదు కదా, రెసిడెన్షియల్ కాదు కదా, జరిగేది ఇండస్ట్రియల్ యాక్టివిటీ కదా. మరి ఇండస్ట్రీ కానీ ఏం పెడతారు? ఇవాళ మాట్లాడేది ఓటు వేసి గెలిపిస్తే, గెలిచిన 100 గడవకముందే 22 గ్రామాలని 33,000 ఎకరాలని మొత్తం కబళించే ప్రయత్నం, శ్మశానాలు, గృహాలు, పంట కాలువలు, పొలాలు, మొత్తం 33,000 ఎకరాల భూమిని
చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చినారు మీరు ఇవాళ ఎన్ని గురించి మాట్లాడుతున్నారు ఇది మీ ముందు అంటే బంగారు ప్రజలు చిరకాల కోరిక తీరాలంటే 22 ఊళ్ళు ఖాళీ చేయాలి 33,000 ఎకరాల పొలాలు ఇచ్చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడుగా ఒక సెంటు ఎక్కువ చేయకుండా పూర్తి మెట్ట మొగబోతుంది దారి మినహా దారికి మినహా ఒక్కటంటే ఒక్క గజం కూడా ఎక్కడ కొన్ని పరిస్థితి లేకుండా మరి దారి కావాలి కాల్చి మొహం వేసే పరిస్థితి ఒకవేళ పరిశ్రమలు కావాలి అంటారు కొనుక్కుంటారు ఎవరు కాదు రైతుల దగ్గర కొనుక్కుంటారు కొలగల ఫ్యాక్టరీ కట్టాలి కొనకళ్ళ నాయక గారు ఫ్యాక్టరీ కట్టాలి రైతుల దగ్గర భూమి కొనుక్కోండి ఆటోమేటిక్ గా కన్వర్షన్ చేస్తారు కదా ల్యాండ్ కన్వర్షన్ చేస్తారు కదా ప్రభుత్వం మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఒకవేళ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ కింద కన్వర్షన్ చార్జెస్ ఎగ్జెంప్షన్ ఇస్తారు కదా మీకులాగా రైతుల్ని భూయజమానుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం కాదు ఊరికి ఎక్కడ పడితే అక్కడ ఇండస్ట్రీస్ అని బిగించే చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ తప్పి పొలం ఎవరికి అమ్మకూడదు పరిశ్రమ పెట్టే ఊరికి ఎక్కడ అమ్మవైతే అక్కడ కొనుక్కుంటాడు రైతు దగ్గర మీకేం తప్పి మంగళనారాయణ గారు తెప్పేంటి కొన్ని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాగితం ఇవ్వండి పాతేళ్ళలో మీకున్న 200 ఎకరాలు పెట్టేద్దాం ఇండస్ట్రీల కింద తప్పి ఉంది కులవేంద్ర గారికి కూడా ఉంది కదా కర గ్రామంలో పెట్టండి మట్టి ప్రపంచం మీరు కాగితం పెట్టడం ఇండస్ట్రీస్ మీద ప్రేమ ఉంటే 200 ఎకరాలు పెట్టేద్దాం ఇవ్వండి 1 ఎకరం నా 200 ఎకరాలు ఇండస్ట్రీస్ కింద పెట్టండి 250 ఎకరాలు 200 ఎకరాలు ఉంది కదా అది కాకుండా బ్రిడ్జ్ పక్కన పాతేరు బ్రిడ్జ్ పక్కన కూడా ఉంది కదా 100 ఎకరాలు నెల్లూరు పాతేరు అంకాలు కాకుండా ఇచ్చేయండి లేకపోతే పెట్టేద్దాం గోధికాను నక్కలాగా కాచుకుంది ఎక్కడ ఏ జోన్ పెడతారు అక్కడ రైతులందరినీ కూడా అందరూ అచ్చు పెట్టి ఉద్యమం చేద్దాం రాజకీయంగా పబ్బం పెట్టుకుందాం అంటే తప్పితే ఏంటి రేపు ఓకే అక్కడ ఇక్కడ పొలాలు రిజర్వ్ చేసేయాల్సిన పని లేదు ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే ఆ యజమాని కొనుక్కుంటే 5 నిమిషాల్లో జియో ఇస్తే సరిపోతుంది 5 ఏళ్ళు మంత్రి చేసి ఆ మాత్రం అవగాహన లేకపోతే అక్కడ పాలన మీద రూల్స్ మీద బొమ్మబెడితే ఉంటుంది అది కాకుండా వేరే వాటి మీద అవసరం బొమ్మబెడితే మనకి ఏమో ఇవాళ ఏం తెలవకుండా ఇద్దరు తగుదామని మాట్లాడతారు వీళ్ళు వీళ్ళిద్దరు కలిసి సుందరు సుందరు ఏంటి అంటే 33,000 ఎకరాలు ఇచ్చేద్దాం ప్రయత్నం చేసి ఆఖరికి శ్మశానాలను కూడా వదలకుండా భూసేకరణ కింద పెట్టినోళ్ళు మర్చిపోతారనుకున్నారు ప్రజలందరూ కాలరాత్రి అర్ధరాత్రి కూడా ఆటోలు పేపర్లు దిగితే అప్పుడు కానీ ప్రజలు తెలుసుకోవాలి అటువంటి చరిత్ర మంది అయితే మీరు ఇవాళ అది లేదు ఇది లేదు అనమాట ఏది పెడితే ఏం చేద్దామని మీరు చూసారో మాకు అర్థం అవుతుంది అప్పుడు గోధికాన్ని అక్కడ కూర్చొని ఏ రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా వారి వ్యవసాయ భూమి అమ్మదలుచుకుంటే మంచి రేటు వచ్చేదానికి రైతుల్ని ఫ్రీగా వదలటం జరిగింది అంటే వాళ్ళ పొలాలు తాళం వేస్తే శవాల మీద పేరాదేకుందాం చందాన వెంటనే మీరు ఉద్యమం చేసుకుందామని ఆలోచిస్తారు ఏమి చేయలేదు ఏం చేయలేదు జగన్ గారి ప్రభుత్వం ఇది ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు ఇది ఫ్రీగా రైతులు కుదిరేయాలి ఫ్యాక్టరీ ఎవరు కావాలని ఆలోచించి కొనుక్కుంటారు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కరగ్రహారం ఏది రైతు ఉద్యమాన్ని మద్దతు పడదా వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పాడు మీటింగ్ లో కూడా మా ప్రభుత్వం వస్తే మేము పరిశ్రమదారులకి రైతులకి మధ్య సంధానకర్తగా మాత్రమే ఉంటాము అంతేగాని బలవంత భూసేకరణ చేయమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి పరిశ్రమకు వచ్చారు రైతుల్ని వాళ్ళని కూర్చోబెడతారు ఇష్టమైన రైతులు అమ్ముతారు కొనుక్కుంటారు వెంటనే 5 నిమిషాల్లో పాలసీ మారుస్తారు గవర్నమెంట్ జీవో ఇస్తే చాలు కదా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కింద కులరవీంద్ర గారు ప్రెస్ మీట్ లో బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే అంటే హోల్సేల్ గా లూటీ చేస్తా ప్రయత్నానికి వస్తాను మీకు హోల్సేల్ గా
సేల్ గ్రూప్ చెప్తాం సార్ ఒకసారి మండలంలో ఏమేమి పెట్టాం సార్ చూపించండి మండల మండలం విలేజ్ వారీ ఒకసారి చూపించండి విలేజ్ వారీ మండలం టోటల్ మ్యాప్ మండల మున్సిపాలిటీగా व्यापार आने कदा